శారీరక శ్రమ ఉండేవారికి గాఢనిద్ర పడుతుంది మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి అవసరం అందుకే సమతుల వ్యాయామం చేసేవారి శరీరం అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటుంది మంచి నిద్ర ఉండడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది అయితే నిద్రలోకి జారుకున్నాక కూడా మన శరీరం కొన్ని పనులు చేస్తుంది లేదా మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి నిద్రలో ఉండడం వలన మనకి ఆ విషయం తెలియదు మరి మనం నిద్రించేటప్పుడు శరీరంలో జరిగే మార్పులేమిటో ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్స్ వీడియోలో చూద్దాం పెరాలసిస్ నిద్రలో మన కండరాలు పనిచేయని పరిస్థితిని చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం ఓ రకంగా చూస్తే ఇది పెరాలసిస్ నిద్రలో కాలునో చేతినో కదపాలనుకుంటాం కాని కదపలేం కనీసం ఓ పక్కకు కూడా తిరగలేని స్థితి ఇది ఎందుకు జరుగుతుందంటే నిద్రలో మన మెదడులోని ఓ భాగం యాక్టివ్గానే ఉండి కండరాలను కదల్చగలిగే మెదడు భాగం మాత్రం పనిచేయదు అందుకనే బాడీని మూవ్ చేయాలనుకున్నా చేయలేమో దీన్ని చాలామంది దెయ్యాలుగానో భూతాల ప్రభావమో అనుకుంటారు హిప్నిక్ జర్క్ నూటికి డెబ్బై మంది నిద్రలో సడన్గా క్రిందికి పడిపోతున్నట్లు లేదంటే గాలిలో తేలుతున్నట్లు అనుభూతి చెందుతారు దీన్ని హిప్నిక్ జర్క్ అంటారు నిద్ర లేచాక ఆ అనుభూతిని తలుచుకుని భయపడతారు నిద్రలో కండరాలు రిలాక్స్ అయిపోతాయి దీనివల్ల శరీరంలోని పొట్టభాగాలు సడలి లోపలున్న గ్యాస్ కూడా బయటికి వచ్చేస్తుంటుంది ప్రతివారు నిద్రలో చాలా గ్యాస్ రిలీజ్ చేస్తారు కాని నిద్ర కారణంగా అది తెలియదు నిద్రలో గ్రోత్ హార్మోన్స్ అవుతాయి ఇందువల్లనే ఎదిగే పిల్లలకు నిద్ర చాలా అవసరమని అంటారు బాగా నిద్రపోయే పిల్లల్లో శారీరక ఎదుగుదల క్రమంగా ఉంటుంది స్లీప్ వాక్ దీన్ని గురించి వినే ఉంటారు సినిమాల్లో కూడా చూసే ఉంటారు ప్రతి వెయ్యి మందికి లేదా పదిహేను వందల మందికి ఈ అలవాటుంటుంది యుఎస్ఏలో ప్రతి సంవత్సరం ముగ్గురు స్లీప్ వాక్ వల్ల చనిపోతున్నారు నిద్రలో మాట్లాడుతూ కూడా ఉంటాం దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలు వ్యక్తులు మనమీద నిద్రలోనూ ప్రభావం చూపిస్తారు నిద్రలో మాట్లాడినా మనకు తెలీదు బహుశా మన ప్రక్కనున్న వాళ్ళకి తెలుస్తుంది ఇది వాళ్ళకి చాలాసార్లు ఇరిటేషన్ తెప్పించి ఉండొచ్చు ఇది సర్వసాధారణంగా అందరిలోనూ కనిపించే లక్షణమే కాకపోతే ఏం మాట్లాడతారో అది వారికి గుర్తుండదు చాలామంది గురక పెడతారు పిల్లల్లో కంటే పెద్దల్లో ఇది ఎక్కువ ఉంటుంది బిగ్గరగా గురక పెట్టేవారి ప్రక్కన అసలు పడుకోలేమో వారు మాత్రం చాలా గాఢంగా నిద్రపోతూ ఉంటారు కొంతమంది భార్యాభర్తలైతే ఈ గురక కారణంగా విడిపోతారు కూడా మరికొంతమందైతే ఇద్దరూ పోటీ పడి మరీ గురక పెడతారు వీరికి మాత్రం ఒకరి గురక వల్ల ఇంకొకరికి ఏ సమస్య ఉండదు అంగస్తంభన నిద్రలో మగవారికి అంగస్తంభన జరుగుతుంది ఇది వారి లైంగిక ఆరోగ్యానికి సూచన నిద్ర లేచాక సాధారణ స్థితికి రావడానికి ఇరవై నిమిషాలు పడుతుంది ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే ఈ మార్పు ఆడవారిలో కూడా జరుగుతుంది కాకపోతే వారికి కనబడదు ఇలాంటి మార్పులు శరీరం రిలాక్స్ అవ్వడం వలన జరుగుతాయి కిడ్నీలు నెమ్మదిస్తాయి మెలకువుగా ఉంటే గంటకోసారైన యూరినల్స్కి వెళ్లేవారు రాత్రైతే నాలుగైదు గంటల వరకు ఆ అవసరం ఉండదు దీనికి కారణం కిడ్నీలు కాస్త నెమ్మదించడమే శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి కిడ్నీలు బయటకు పంపుతాయి రక్తాన్ని శుద్ధి చేసే పని వలనే ఉదయమే యూరినల్స్కి కి వెళ్లినప్పుడు యూరిన్ డార్క్ కలర్లో ఉంటుంది నిద్రలో శరీరం తనలో ఉన్న వ్యాధులు నొప్పులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది అందుకనే నిద్ర లేచాక చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం ఫ్రెండ్స్ మరో తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ వీడియోతో మళ్లీ కలుద్దాం ఈ వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్